అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకు 50 కోట్ల 100 కోట్లు పంపిస్తే ఈ రోజు దిక్కుమొక్కలే ముట్టదాకా ఏం చేయాలి? అరే భద్రాచలం మొత్తం తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు భద్రాచలం చాలా వీక్ష గురైంది, చుట్టూ ఐలాండ్ లాగా అయింది, చెత్తేసుకోవడానికి లేదు. 5 గ్రామ పంచాయతీలు చుట్టుపక్కల అనవసరంగా మా మండలంలోనే 5 గ్రామ పంచాయతీలు పోయినాయి. కంటిన్యూడ్ దెబ్బతిన్నది ఆ బరువు నొరువు అని రాష్ట్ర పెద్దానికి వెళ్ళాం, తర్వాత గవర్నర్కి వెళ్ళాం, తర్వాత నీ దృష్టి తీసుకొచ్చాం, రాష్ట్రపతి నుంచి ఎండార్స్మెంట్ అయింది, సీఎం వస్తే ఒక ఖమ్మంలో ప్రకటన చేశావు, భద్రాచల ప్రాంతం తీర్పు కబురు చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంతో మాట్లాడినా చెప్పిన దాని కూడా దాని ఇంతో 5 గ్రామ పంచాయతీలు ఎవరు మరో పెట్టుకుంటే ఉన్న గ్రామ పంచాయతీ 3 ముఖ్యం చేశారు. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఒక భద్రాచల ప్రాంతం వాసుగా బీఆర్ఎస్ నాయకులకు తెలియట్లేదని అడుగుతాను నేను. 5 రాష్ట్రాలు రాష్ట్రారోపణ చేసి ధర్నా చేసి అఖిలపక్ష కమిటీ చేసి బంధువులు పిలిపించి నారాయణ చేస్తుంటే అసలు ఏ విధంగా ప్రజల మనోభావస్థులకి విరుద్ధంగా నువ్వు 3 గ్రామ పంచాయతీలు చేసి గవర్నర్ పంపావు. అప్పుడు గవర్నర్ ఇయ్యాల్సింది కాబట్టి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు గవర్నర్ టైం తీసుకొని 2 సార్లు రికమెండేషన్ ఇచ్చి ఆ 3 గ్రామ పంచాయతీలు అప్పుడు దాకా తర్వాత ఈ మాట ఇంటర్వ్యూ హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు పిటిషన్ దాఖలు చేసాం, ఆల్రెడీ పిటిషన్ వచ్చింది, దాంట్లో కౌంటర్ దాఖలు చేయమని గవర్నమెంట్ ఇంటికి కౌంటర్ దాఖలు చేయలేదు, కాలేపం చేస్తుంది. అసలు భద్రాచలం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ తేల్చడం బాబట్టి ఈ రోజు చేస్తలేదు ఎందుకని? ఏం చేయకుండా భద్రాచలం ప్రజలంటే ఏమనుకుంటే ఎందుకు తెలుసు, ఎందుకు చేస్తారు? నువ్వు చేసి పరిపాలన సౌలభ్యం కోసం చేయొచ్చు కదా, నువ్వు పంచాయతీ చేస్తున్నావు మున్సిపాలిటీ చేస్తావు ఏదో వచ్చాయి, అసలు గాలి ఎందుకు వచ్చావు? అభివృద్ధి కొట్టి అసలు ఎమ్మెల్యేకి అసలు ఫండ్ ఈ రోజు చేయలేవు, అసలు అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి మీకు అడిగేటోళ్ళు ఇచ్చేటో నువ్వే కదా, ఏం పోరాడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా, నువ్వు పోరాటం చేసావు, నువ్వు పోరాటం చేపించింది అంటావు, ఇవ్వకపోతే పోరాటం చేసిన ఫలితం ఉందా? అసలు అసలు ఎవరు అడగటం పార్లమెంటులో బిల్లు చేసేటప్పుడు ఉన్న 2 పార్లమెంట్ 2 పార్లమెంట్ సభ్యులు తెలంగాణ టీఆర్ఎస్కి విజయశాంతంలో కేసీఆర్ గారు అసలు ఓటింగ్ రోజు నువ్వు పార్లమెంట్లో ఉన్నావని అడుగుతాను నేను. ఓటింగ్లో పార్లమెంట్ పాల్గొనేవాడు మీ తెలంగాణ మీద తెలంగాణ రావాలని పట్టుబట్టి పోరాడి ఆమె చేసినట్లయితే ఓటింగ్ జరుగుతుంటే అందరిని కన్వీన్ చేసి నిలబడి నువ్వు ముందు ఉండి చేయాల్సిన ఓటింగ్ నువ్వే లేవు, ఓట్లు నువ్వే పార్లమెంట్లో లేవు, నీకు ఎక్కడ చిత్ర చూస్తుంది? తెలంగాణ కావాలని సోనియా గాంధీ పట్టుదలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా భూస్థాపన మీద తెలంగాణ ప్రజల అభిష్టానం మేరకు ఆమె పట్టుబట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎదురు తిరిగిన 100% ఇయ్యాల్సిందే తెలంగాణ మరొక సిద్ధం ఇయ్యద్దని తెలంగాణ ప్రజలు గౌరవించి ఆమె ఇచ్చింది. నీ పోరాటం చేయలేదే, నువ్వు పోరాటం చేస్తే ఆమె ఎందుకు నువ్వు ఆ పార్లమెంట్లో నీ 2 రోజులు కీలకమే కదా, నువ్వు లీడ్ చేయాలి కదా, బతిమలాడు కదా, నీకు ఎక్కడ చూస్తుందే? సేమ్ అదే పరిస్థితి భద్రాచలానికి వస్తుంది. హైదరాబాద్ సార్ తెలంగాణతో హైదరాబాద్ భద్రాచలం ఏం పర్లేదు, భద్రాచలం దీవైంది ఒత్తుకుంటాం. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏదైతే భద్రాచల శాసనసభ్యులు పోయిన వరదలకి సీఎం కేసీఆర్ గారు 1000 కోట్ల హామీ ఏదైతే ఇచ్చారో సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఏమాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగకుండా ఒక్క నయా పైసా కూడా ఇవ్వనందుకు నిరసనగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద నిన్న భద్రాచల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పత్రికా సమావేశం పెట్టి ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి మేము తెలియజేసేది ఏంటంటే ఈ ప్రాంత వాసులుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలుగా ఈ ప్రాంత అభివృద్ధి ముందు కోరుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం. భద్రాచల శాసనసభ్యులు ములుగు నుంచి వచ్చారు, ఆయన ఏమి పోరాటం చేయట్లేదు, అక్కడున్న సీతక్క అభివృద్ధి చేస్తా ఉంది అంటున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు కళ్ళుంటే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడారు, మీకు తెలవకపోతే ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, లెటర్ యాడ్స్ ఉన్నాయి, రాష్ట్రపతి గారిని కలిసాం, గవర్నర్ గారిని కలిసాం, మంత్రి గారిని కలిసాం,
ప్రతి వేదికపై భద్రాచల ప్రాంతం గురించి భద్రాచలం ప్రజల గురించి పూర్తిగా పోరాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి భద్రాచల శాసనసభ్యులు పొదమీరయ్య గారు. ఇది కాదా, కేవలం మీ పదవుల కోసం మీ అడ్జస్టెన్సీ కోసం భద్రాచల ప్రాంతానికి నష్టం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? పోరాడట్లేదంట, మాట్లాడట్లేదంట, సఖ్యత లేదంట. మీ ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తే నచ్చుతుందా? ప్రతి చోట ప్రశ్నిస్తున్నాడు, ప్రతి చోట ఈ ప్రాంతం గురించి పోరాడుతున్న వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడతారా? నిజంగా మీరు భద్రాచల వాచలేనా? ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రం తర్వాత విడిపోయింది. విడిపోయినాక మన అందరం కూడా ఇక్కడ పత్రికా స్వతంత్రులు కూడా తెలంగాణ రాముడు, భద్రాచల రాముడు, తెలంగాణ దేవుడు అంటూ టెంట్లు వేసుకొని తెలంగాణలో భద్రాచలం ఉండాలని పోరాడినాం. ప్రతి ఒక్కరు పోరాటం వల్ల ఈరోజున భద్రాచలం ఉంటే, భద్రాచల ప్రాంతం పూర్తి వెనకబాటు అయిపోతూ ఉంటే, రేపొద్దున పోలవరం పూర్తి అయితే బ్యాక్ వాటర్ వరకు భద్రాచలం మునిగిపోతూ ఉందంటే మీరు సీఎం కేసీఆర్ గారి మీద కేసు పెడతారా? ఏం మాట్లాడుతున్నారు? భద్రాచలం వాసులుగా మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, పూర్తి వ్యవస్థ దూరవుతుంది, దాని గురించి మాట్లాడకుండా భద్రాచలం ఎమ్మెల్యే గారిని విమర్శించారు మాత్రం. భద్రాచల వాసులుగా, కాంగ్రెస్ పార్టీ వాదులుగా మిమ్మల్ని తప్పకుండా కూడా శిక్ష తప్పదని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసం, అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికే వస్తారు, ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదా అంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎన్ని రోజులకు ఇస్తున్నారు ఈ కేసీఆర్ గారు? కళ్యాణ లక్ష్మి చెక్కులు సంవత్సరాల పిల్లలు పట్టుకున్నాక చెక్కులు ఇస్తా ఉన్నారు. ఇదే మీ చిత్తశుద్ధి? నిజంగా పెళ్లికి ఉపయోగపడాలి కదా చెక్కులు? కోడి భూములకు పట్టాలు ఇస్తున్నారంటారా? కోడి భూములకు పట్టాలు ఎప్పుడు ఇచ్చారు మీరు? ఈ పదేళ్ల కాలంలో కోడి పట్టాలు, కోడి భూములు మొత్తం లాక్కొని వాళ్ళని కేసులు పెట్టి, నానయాదలు పెట్టి ఈరోజు కోడి పట్టాలు ఇచ్చి దాంట్లో ఆంక్షలు ట్రాక్టర్ల ద్వారా దున్నొద్దంటారా మీరు? ఇదే మీ చిత్తశుద్ధి? ఇక్కడున్న హాస్టల్స్లో సనబియ్యం అన్నారు, ఎక్కడ పెడతా ఉన్నారు? హాస్పిటల్ కార్పొరేట్ చేస్తా ఉన్నారు, ఎక్కడ పెడతా ఉన్నారు? కనీసం డాక్టర్లు కానీ స్టాఫ్ను కట్టిపెట్టట్లా. ఇక మేము మాట్లాడదలుచుకుంటే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం ఏర్పాటైన కాడి నుంచి భద్రాచలం పూర్తి వివక్ష గురవుతుంది. భద్రాచలం వాసులుగా మీరు కూడా మాతో కలిసి పోరాడి భద్రాచలాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి ఉంది. అంతేగాని భద్రాచల శాసనసభ్యులు పొదేవీరయ్య గారిని విమర్శిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా